కందుకూరు జరిగిన సంఘటనపై చంద్రబాబు నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆయన కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును స్వీకరించాలని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని అసలు బాధ్యత లేకుండా అంతమందిని ఒక సభకు ఎలా తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు. 10 లక్షల రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చంద్రబాబు నాయుడు తన పార్టీకి రాజీనామా చేయాలంటూ కేఏ పాల్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద 1000 2000 పట్టే స్థానంలో ఎలాగ 50 60 వేల మందిని పిలిచారు, బిర్యానీ పంచారు, మందు ముక్క పంచారు, అది అవినీత కాదా? అలాంటి దానికి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు? అది ఎవరి కార్యకర్తలకు ముఖ్యం కాదు. 8 మంది ప్రాణాలు కలయ్యాయి. ఆ 8 మంది ప్రాణాలకి 1 లక్ష రూపాయలు 10 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు డబ్బుతో మీరు ప్రాణాలు కొంటారా? ఓటుకు 300 3000 రూపాయలు ఇవ్వడం, మా ప్రాణాలు పోతే 10 లక్షలు ఇవ్వడం, మీ ప్రాణాలు అయితే 10 కోట్లు 10 లక్షల కోట్ల. ఇలాంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేదు, స్పెషల్ ప్యాకేజ్ తేలేదు, క్యాపిటల్ సిటీ కట్టలేదు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది? ఇన్వెస్టిగేట్ చేయండి. ఈ మీటింగ్ మరో పర్మిషన్ ఇవ్వకండి. అందులో ఇప్పుడు కరోనా టైంలో 1000 2000 పట్టిన దగ్గర ఎలా మీరు 50 60 వేల మందిని తీసుకొస్తారు? ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఫర్ 14 ఇయర్స్, లిటరలీ ఫర్ 40 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి. వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలి. రాజకీయాలకి స్వస్తప్ప. ఇప్పటి వరకు చేయలేని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 5 లక్షల కోట్లు ఎందుకు అప్ చేశారు? చంద్రబాబు రాజీనామా చేయాలి, 100% చేయాలి కదా. అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఇది 7 ఇయర్ ఇంప్రిజన్మెంట్ కాదు, నేను అదే డిమాండ్ చేశాను నిన్న. ఎందుకు అరెస్ట్ చేయాలి? 8 జీవితాలు ఇదే అమెరికాలో అయితే తప్పించుకోగలరాగా? 10 లక్షలు ఇచ్చి ఒక హాట్ కాఫీ తాగితే 8000 కోట్లు లాసూట్ ఫైల్ చేసి ఉన్నాయి అమెరికాలో. 8000 కోట్లు ఒక ప్రాణం పోతే 1 లక్ష రూపాయల 10 లక్షలు. ఇక్కడున్న కుటుంబాలకి నేను చూసుకుంటాను. ఎవరికి ఏం కావాలో 382 అపరిచిత కాలనీ హైదరాబాద్ అమీర్పేట రండి. ఉచిత విద్య KG-2 PG, ఉచిత వైద్యం నేను కల్పిస్తాను. కుటుంబాలు ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తాను ఇమీడియట్ గా. ఎప్పుడు 1 ఇయర్ తర్వాత కాదు, ఈ రోజే మీ మీడియా మిత్రులు వాళ్ళు తీసుకొని అమీర్పేట హైదరాబాద్ రండి. మీ ట్రావెల్ కూడా నేను ఇస్తాను, గిఫ్ట్స్ ఇస్తాను. సెక్షన్ 304A ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం అంతకన్నా లేవు. సెక్షన్ 174